हाई फ्रेंड्स మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ లో పొందుతారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ హాయ్ ఫ్రెండ్స్ నేను వెనుగోపాల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పరిధిలో ఉండే శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి 141 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మేనేజర్స్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు 19 మేనేజర్ పోస్టులు ఉన్నాయి అలాగే 122 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులనే ఉన్నాయి ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అనే ఉన్నాయి సాలరీ విషయానికి వచ్చినట్లయితే మేనేజర్ పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 25,000 రూపాయలు అనేది బేసిక్ పే అదనంగా 3,500 రూపాయలు FTA ఎలిమెంట్స్ అనేది ఇస్తారు అలాగే 700 రూపాయల వెహికల్ మెయింటెనెన్స్ ఎలిమెంట్స్ అనేది ఇస్తారు అన్ని కలుపుకొని 29,200 రూపాయల స్టార్టింగ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి 13,000 రూపాయలు అనేది బేసిక్ పే 3,500 రూపాయల FTA అనేది ఉంటుంది అలాగే 700 రూపాయల వెహికల్ మెయింటెనెన్స్ ఎలిమెంట్స్ అనేది ఇస్తారు 17,200 రూపాయల వరకు కూడా అసిస్టెంట్ మేనేజర్స్ కి సాలరీగా రావడం జరుగుతుంది అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ హాల్ టికెట్స్ రావు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా కొంతమంది అభ్యర్థులు మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని మాత్రమే రిటన్ ఎగ్జామినేషన్ కి పిలుస్తారు 1:15 రేషియోలో కాంపిటీషన్ అనేది ఉంటుంది ఒక్కో పోస్ట్ కి 15 మంది మాత్రమే పోటీ పడతారు సో కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎగ్జామినేషన్ ఫలితాలు కూడా చాలా తొందరగా విడుదలవుతాయి సో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది ఒకసారి పోస్టుల వారీగా వివరాలు చూసినట్లయితే అత్యధికంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అనేవి ఉన్నాయి మొత్తం 122 పోస్టులు ఉన్నాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు 50% మార్క్స్ తో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి బీసీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ తో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ తో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించారు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 25 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు బీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే మేనేజర్ 19 పోస్టులు ఉన్నాయి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు 50% మార్క్స్ తో బ్యాచిలర్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి బీసీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ తో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ తో డిగ్రీ పాస్ అయినట్టయితే అప్లై చేసుకోవచ్చు అలాగే ఎంబీఏ ఎంకామ్ చేసినటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 28 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు బీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు అలాగే ఈ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 2 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా గ్రూప్ డిస్కషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది 1 గంట 30 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది హైదరాబాద్ లోనే ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అంటే 65 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి 10 మార్కులకి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వస్తాయి 5 మార్క్స్ కి కాంప్రహెన్షన్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అలాగే 20 మార్కులకి గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది మొత్తం 100 మార్కులకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు లాంగ్వేజ్ లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు ఇక ఈ ఎగ్జామినేషన్ లో కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్ లో వస్తాయి అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది వీడియో డిస్క్రిప్షన్ లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30వ తారీఖు జూన్ 30వ తారీఖులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండే శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి మేనేజర్స్ అసిస్టెంట్ మేనేజర్స్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే